ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికి సో నా ఫస్ట్ ఫిల్మ్ ఇది నాకు ఏం మాటలు కూడా తెలియట్లేదు నిజంగా చెప్పాలంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు బట్ సినిమా షూటింగ్ అయిపోయింది అండ్ సినిమా చాలా బాగా వచ్చింది అట్లీస్ట్ మేము అనుకుంది అయితే వచ్చింది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మొన్నే వాసు సార్ అరవింద్ సార్ కూడా చూసి సేమ్ కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు సో ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ ఇప్పుడు కదిలే కాలాన్ని అడిగా అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఈవినింగ్ 4:45కి అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మెలడీ నెంబర్ జేక్స్ చాలా బాగా ట్యూన్ ఇచ్చాడు అండ్ సతీష్ అనే కొత్త లిరిసిస్ట్ రాశాడు హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఈ సినిమాలో లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్లో కూడా మనము చాలా మంచి ఫిలాసఫీని ఎంటర్టైన్మెంట్ టోన్లో చెప్పాలని అనుకుని వీ ట్రైడ్ సంథింగ్ అండ్ అది అందరికీ నచ్చడం వీ వర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో ఇప్పుడు రిలీజ్ చేసే సాంగ్ కూడా అందరికి నచ్చుతుందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా స్టోరీకి తగ్గట్టే పెట్టాము సో సినిమా స్టోరీ లైన్ అనుకున్న తర్వాత ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చాలా ఆలోచించాము ఎందుకో నాకు చావు కబురు చల్లగా అనేది పర్ఫెక్ట్ ఈ స్టోరీకి అనిపించి నేను వాస్తవరికి వచ్చి చెప్పగానే ఇమీడియట్లీ అంటే నేను చెప్పగానే ఒప్పుకుంటారని అయితే అనుకోలేదు ఎందుకంటే అదేంటి చావు కబురు చల్లగా ఎందుకు అని అంటారేమో బట్ బికాస్ ఈ సమ్వన్ హూ అండర్స్టాండ్ స్క్రిప్ట్ అంత బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ టైటిల్ ఆ సినిమా కరెక్ట్ అని చెప్పి నమ్మి వెంటనే ఓకే అన్నారు సో లైక్ దట్ అంటే బేసికల్లీ హీరో సెవాల్ బండి నడుపుకునే అతను సో ఫ్యూనరల్ వ్యాన్ డ్రైవర్ సో డెడ్ బాడీస్ని పికప్ చేసుకుని గ్రేవ్యార్డ్కి తీసుకెళ్లే జాబ్ చేసే అతను తను అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పడం ఇస్ టూ ఎర్లీ బట్ షీ వర్క్స్ యాజ్ అ నర్స్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ ఉంటారు తన క్యారెక్టర్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ థియేటర్కల్ ట్రైలర్లో వెరీ సూన్ యూ కెన్ సీ బట్ సినిమా అంతా కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళే సినిమా సో బేసికల్లీ ఏంటంటే ఒక ఫ్యూనరల్ వ్యాన్ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైఫ్ అండ్ డెత్ సో ఇట్స్ అబౌట్ దాట్ కానీ చాలా ఎంటర్టైన్మెంట్ టోన్లో చెప్దామని డిసైడ్ అయ్యాము సో ఐ థింక్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటూనే అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బి అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ సో బేసికల్లీ వీ వాంటెడ్ సమ్వన్ రగ్డ్ ఆ క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేయడానికి కొంచెం రగ్డ్నెస్ ఉంటూ దాన్ని బాగా నమ్మి దాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేసేవాళ్ళు కావాలి సో నాకు గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి తను చాలా బాగా సూట్ అవుతాడని అనుకున్నాను అండ్ ఈవెన్ ఆర్ఎక్స్ 100లో కూడా ఒక చిన్న షాట్లో ఒక 7 మోసుకెళ్తూ ఎవరు వెళ్తుంటే డ్యాన్స్ చేస్తుంటాడు ఆ చిన్న షాట్ చూడగానే అరే ఇదేదో తినికి చాలా బాగా సూట్ అయ్యేటట్టుంది అనుకుని వచ్చి సేమ్ ప్రొడ్యూసర్స్కి చెప్పగానే ఇమీడియట్లీ వాళ్ళు కూడా కార్తిక్ అయితే బాగుంటుంది అనిపించింది సో జేక్స్ ఇంతకుముందు సేమ్ బ్యానర్లో ట్యాక్సీ వాలా అనే ఫిల్మ్కి మ్యూజిక్ చేశాడు సో ఇది తన సెకండ్ ఫిల్మ్ తెలుగులో అన్ని సాంగ్స్ ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయి సో ఆల్ ది సాంగ్స్ హ్యావ్ కమ్అట్ రియలీ వెల్ అండ్ ఇది జేక్స్కి కూడా తను చేసే స్టైల్ కంటే చాలా డిఫరెంట్ ఆల్బమ్ అవుతుంది ఇప్పటిదాకా తను కూడా ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్ బి అ వెరీ గుడ్ కమర్షియల్ బ్రేక్ నేనే జూనియర్ ఏమండి నన్ను అంటే నాకు ఇనిషియల్లీ గీతార్స్లో స్టోరీ చెప్తున్నాను కానీ ఫస్ట్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా అంటే అరవింద్ సార్ వాసు సార్ వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం కానీ అంత ఈజీ కాదు బట్ నేను విన్నదానికి నేను వచ్చి చూస్తున్నదానికి అసలు కంప్లీట్ డిఫరెన్స్ అంటే ఇది మీడియా ఉంది కాబట్టి చెప్పట్లేదు బట్ ఐ థింక్ నాకు ఇంత ఫ్రీడమ్ నేను ఇంకెక్కడ చేసినా దొరికేది కాదేమో నా కథ విన్న తర్వాత నుంచి ఒకటే రోజు ఫస్ట్ టైం వినగానే ఇక్కడ ఇదే రూమ్లో సింగిల్ నేరేషన్లో ఓకే చేశారు దాని తర్వాత నుంచి ఇట్స్ బీన్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ వాసు సార్ అండ్ అరవింద్ సార్ ఎస్పెషల్లీ వాసు సార్తో అయితే ఐ ట్రీట్ హిమ్ లైక్ మై గురు ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా చేస్తున్నా కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇక్కడ ఇది రెక్టిఫై చేసుకో ఇది ఇలా చేయి అని చెప్పి బట్ ఎక్కడ నాకు ఏ రోజు కూడా అంటే నేను అనుకున్న కథకి కానీ దానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడం అయినా అట్లాంటివి ఎప్పుడు చేయలేదు సో హీ వాజ్ ఆల్వేస్ సమ్వన్ హూ గైడెడ్ మీ ఇన్ ద రైట్ పాత్ సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అంటే ఈ సినిమాలో తన ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి కూడా కొంచెం ఆ క్యూట్నెస్ కావాలి హీరోయిన్ పెర్ఫామ్ చేస్తూ క్యూట్గా ఉండే యాక్ట్రెస్ కావాలన్నమాట సో నాకు ఫస్ట్ క్యారెక్టరైజేషన్ రాసుకున్న తర్వాత కూడా ఎలా ఉండాలి హీరోయిన్ అని అనుకున్నప్పుడు
అందాల రాక్షసిలో మిథున లాగా కొంచెం ఆ షేడ్స్ అంటే కొంచెం ఆ టైప్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ ఈ సినిమా క్యారెక్టర్కి మిథున క్యారెక్టర్కి సంబంధం ఉండదు, బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆ టైప్ ఆఫ్ అమ్మాయి అయితే బాగుంటుంది అని. సో నేను లావణ్య గారిలో ఎవరైనా ఉంటే బాగుంటున్నప్పుడు సో లావణ్యనే తీసుకుంటే బెటర్ కదా అని. అది థియేట్రికల్ ట్రైలర్లో చూడండి. ఆమని గారు హీరో గారు మదర్గా చేశారు. సో ఆవిడ ఇంత మాస్ క్యారెక్టరేషన్ ఈ మధ్యకాలంలో చేయలేదు. సో ఈవెన్ ఆమని గారిని కూడా చాలా డిఫరెంట్గా చూస్తారు ఈ సినిమాలో. సో తను కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ మదర్ లాగా చేశారు అండ్ షీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో ఐ థింక్ ఈ సినిమాలో పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ ఐఎమ్ ష్యూర్ వాళ్ళందరికీ కూడా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఆల్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. షూటింగ్ అంతా పిక్నిక్ లా జరిగిందా అంటే ఏమో పిక్నిక్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు రాలే షూట్కి. సో అందుకని టీచర్ లేని పిక్నిక్ లాగా జరిగింది. సో మేమందరం చాలా ఎంజాయ్ చేసాం షూట్ చేస్తున్న ప్రాసెస్. ఎస్పెషల్లీ కార్తిక్ నేను లావణ్య మా ముగ్గురికి మధ్య అంటే చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. సో అంటే నాకు ఈ సినిమాకి హీరో హీరోయిన్ కాకుండా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఇంకా అయిపోయింది అండ్ షూటింగ్ అప్పుడే అనే ఫీలింగ్ ఉంది. ఇంకొన్ని రోజులు చేస్తే బాగుండని. సో మేబీ ఫ్యూచర్లో ఇంకేదైనా సినిమా వద్దు చా. బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇంతకుముందు. ఐ హవ్ డన్ ఇంజనీరింగ్, బీటెక్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసి దాని తర్వాత అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ట్రయల్స్ చేస్తూ ఒక 3-4 సార్లు వేరే వేరే బ్యానర్లో అలా స్టార్ట్ అయ్యి వేరే వేరే స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఫైనల్లీ వాసు సార్ ఆయనంత ఆయన పిలిచి మరీ ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నప్పుడు ఈ స్టోరీ చెప్పాను. అంతకుముందు వేరే స్టోరీ చెప్పాను, హీ లైక్ దట్ ఆల్సో. అది కూడా బాగా నచ్చింది. బట్ దాని తర్వాత ఇంకేదైనా సింపుల్గా ఉండేది చెప్పమంటే ఇది ఈ లైన్ చెప్పాను, హీ లవ్డ్ ఇట్. జనరల్గా ఏంటంటే సోఫార్ మా జిఏటోలో కానీ గీతాల్స్లో కానీ ఏదైనా మేము ఫిలిం చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్ క్యాల్కులేషన్ ఉంటుంది మాకు. అంటే ఈ ఫిలిం చేస్తున్నాము ఓకే దీనికి ఎంత బడ్జెట్ పెట్టాలి, అదేవిధంగా ఇది ఏ జోనర్, ఈ జోనర్లో ఈ ఫిల్మ్ ఎంత చేస్తుంది, ఇట్లాంటిది ఏంటంటే ఒక సేఫ్ సైడ్ ఒక నీట్గా చేసుకుంటూ కథను చాలా జాగ్రత్తగా పట్టుకుని అంటే పట్టుకుని అంటే ఐ మీన్ చాలా జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ చాలా ఒక ఆర్గనైజ్డ్గా ఇప్పుడు సినిమా డెలివరీ చేస్తాం. అది అందరికీ చాలామందికి తెలుసు, మీ మీడియా మిత్రులు కూడా చాలామంది తెలిసిన విషయమే. అయితే ఏంటంటే చాలాసార్లు నేను ఏదైనా ఎక్కడన్నా అవుట్ స్టేషన్లోకి ఏదైనా ముంబై వెళ్ళిన ఇటు సైడ్ వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఈ కథల విషయంలో ఏంటంటే మలయాళం సినిమాస్ చాలా బాగుంటాయి, తమిళ సినిమాస్ కథలు చాలా బాగుంటాయి, వాళ్ళు వెరైటీగా తీస్తారు, తెలుగు బాగుంటున్నాయి ఈ మధ్య జనరేషన్లో కానీ ఎప్పుడు కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఎక్కువ తెలుగు సినిమాలు ఉంటాయి అనేది జనరల్గా మేము వినే వర్డ్ అది. ఎస్ అది రైట్, ఎందుకంటే మేము కొంచెం తెలుగు ప్రొడ్యూసర్స్ ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం బిగ్ బడ్జెట్ తీయాలన్నా ఏ తీయాలన్నా కూడా ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది రీసెంట్ టైమ్స్లో కూడా కమర్షియల్గా మనం చాలా దూరం వెళ్ళిపోయాం. అట్ ది సేమ్ టైం కథాపరంగా కూడా ఇంకా కొంచెం మనం కూడా మంచి సినిమాలు తీస్తే బాగుంటుందేమో అన్న థాట్ చాలామందికి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్యలో చాలా కొత్త సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాసెస్లో GA2 బ్యానర్ నుంచి కూడా ఏదన్నా ఒక హట్కే సినిమా అంటే లైక్ మనం జనరల్గా రొటీన్కి వెళ్తున్న దానికి కొంచెం భిన్నంగా ఏదన్నా తీద్దామా అని చెప్పి ఒక అరవింద్ గారు నేను కూడా థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కౌశిక్ అంతకుముందు నాకు ఒక కథ చెప్పాడు, రాజవాహిక అని. ఏంటంటే నాకు బాగా కౌశిక్ ఎందుకు గుర్తుండిపోయాడంటే కథ చెప్తూ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆగిపోయి తను కూడా ఇంత స్పీకర్ తెచ్చుకున్నాడు, ఇక్కడ ఈ సాంగ్ వస్తుంది అని సరే నా 5 మినిట్స్ సాంగ్ నేను అన్న తర్వాత మళ్ళీ సీన్ స్టార్ట్ చేసేవాడు. సరే అలాగే నాకు 2.5 అవర్స్ సినిమా ఉంటే 2.5 అవర్స్ నాకు డైలాగ్ టు డైలాగ్ 2.5 అవర్స్ చెప్పాడు. జనరల్గా చెప్పినప్పుడు ఎందుకు అక్కడ బాగా గుర్తుండిపోయాడు ఇతను ఏదో రోజు మాత్రం మంచి డైరెక్టర్ అవుతాడు ఇతను అనేది. సరే తను ఇమీడియట్లీ పిలిచి కౌశిక్ నీ దగ్గర ఏదైనా కథ ఉందంటే నాకు ఇది 10 నిమిషాలు చెప్పాడు కదా. వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఈ కథలో నేను ఎక్కువ ఆలోచించకూడదు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రెష్ ఒక కొత్త ఫస్ట్ టైం డెబ్యూగా వచ్చి ఒక కొత్త కథ తీసుకుని ఒక కొత్తగా చేయాలనుకునే ఒక కుర్రోడు
24-25 years నా దగ్గరికి వచ్చినా 25 అనుకుంటా ఇప్పుడు 27 థ్యాంక్స్ టు కరణ్ 1 year పెంచింది. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మన ఎక్స్పీరియన్స్లు మన మన యొక్క అనుభవాలు తన మీద రుద్దకుండా తను ఫ్రెష్గా వదిలేద్దామని చెప్పి ఏ రోజు కూడా షూటింగ్ కూడా వెళ్ళినా కూడా జస్ట్ ఆ లంచ్ టైంలో వెళ్ళి చేసి వచ్చేయడమే తప్ప తను ఎక్కువ రుద్దడం కానీ ఏమీ చేయకుండా చాలా నీట్గా తన థాట్స్ ఏదవుతుందో ఎక్కడన్నా అబౌ ద వాల్ వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోని చెప్పి జాగ్రత్తగా చేస్తూ తనకు ఫుల్ ఫ్రీడమ్ వదిలేసాం. ఈరోజు అవుట్పుట్ చూస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది ఒకటి ఏంటంటే మేబీ నేను తనకు ఆ ఫ్రీడమ్ వదలడం వల్లే సినిమా అంత కొత్తగా వచ్చింది. ఎందుకంటే ఇది చాలా ఇజ్జి మీద నడిచే కథ. జనరల్ మేము భయపడ్డామంటే ఈ సినిమా ఎత్తుకోకూడదు అందుకని చెప్పి సరే అయితే అయింది ఒక కొత్త ఒకటి మాత్రం తీద్దామని చెప్పి దిగాం. ఈరోజు ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఎస్ ఇది పర్ఫెక్ట్గా లైన్ మీద వెళ్తుంది లైన్ దాటకుండా వెళ్తుంది అనేది మాత్రం చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఎట్లాంటి కథాంశాలు ఏమాత్రం ఒక చిన్న స్టెప్ అటు ఇటు వేసినా కూడా మొత్తం సినిమా కథంతా తప్పైపోతుంది. అట్లాంటి ఏ ఫీలింగ్ రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఓకే నాకు అలా అనిపించింది అరవింద్ గారు చూసేటప్పుడు ఏమంటారా ఆయనకి ఏమన్నా కొంచెం అటు ఇటు వెళ్తే మళ్ళీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్తారు కదా అని చూస్తే ఆయన కూడా సినిమా చూసిన తర్వాత ఒకటి అన్నారు చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాడు వెరీ గుడ్ అని నువ్వు ఎప్పుడు డైరెక్టర్లకి ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు చేయవు సెకండ్ సినిమాకి ఏ సినిమా అని ఈ కుర్రాడికి మాత్రం చేసి ఉంచి ఎవరొకరు బయటకు వెళ్ళిపోతారు అన్నారు. సో ఫస్ట్ టైం మేబీ సెకండ్ అగ్రిమెంట్ చేస్తున్నావు సెకండ్ సినిమాకి అగ్రిమెంట్ చేస్తున్నావు జిఏ టూలో. అండ్ ఈరోజు సాంగ్ వచ్చినప్పటికీ అదేవిధంగా కార్తికేయ గారు కానీ లావణ్య కానీ డైరెక్టర్ తనకున్న కాన్ఫిడెంట్తో వీళ్ళు ఇద్దరు పేర్లు చెప్పాడు నాకు వచ్చి. సో 100% ఏంటంటే అప్పటికే కార్తికేయ అంటే మాకు చాలా ఇష్టం లైక్ RX100 కానీ తర్వాత తను చూస్తే ఇతనిలో మాత్రం మంచి స్పార్క్ ఉంది అని చెప్పి అదేవిధంగా లావణ్య అంటే మాకు ఆల్రెడీ 2-3 సినిమాలు మా బ్యానర్లో చేస్తున్నారు ఆవిడ. సో ఇమీడియట్లీ ఎప్పుడైతే తను ఆ 2 నేమ్స్ ప్రపోజ్ చేశాడో మేము కూడా ఎక్కువ పెద్ద ఆలోచించుకుంటా ఇది ఫుల్ ఫ్రీడమ్ ఏంటంటే డైరెక్టర్ని నమ్మి టీమ్ని నమ్మి వదిలేసిన సినిమా ఇది. అండ్ ఎస్ దిస్ యంగ్ టీమ్ చాలా బాగా చేశారు అది అంత బాగా కూడా రేపు పొద్దున్న మిగతా థియేటర్కల్ ట్రయల్ అప్పుడు కానీ లేదంటే ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్లో కానీ వాళ్ళ వర్క్ ఏంటనేది కనబడుతుంది. ఇట్స్ ప్యూర్ ఏ ఫ్రెష్ యంగ్ టాలెంటెడ్ ఫిలిం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి రావడం వల్ల ఈ కొత్తదనం వచ్చింది. ఈ సాంగ్ రాసి ఈ లిరిక్స్ రాసిన సతీష్ ఎక్కడ ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఈరోజు కూడా అక్కడ ఉంటాడు అది ఆ కుర్రోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు 3rd year 19 ఏళ్ళు ఎంత ఉంటాయి. సాంగ్ ఈ సాంగ్ కాకుండా ఇంకో సాంగ్ కూడా రాశాడు అతను. ఆ సాంగ్ లిరిక్స్ ఏంటంటే నేను షాక్ అయిపోయా షాక్ అయిపోయి ఎక్కడ కుర్రోడు ఒకసారి ఎవరితోనో మాట్లాడాలంటే సార్ ఇతను పలానా ఊర్లో ఉంటాడు ఇక్కడ ఉండడు సార్ ఫోన్ కలిపంటే లేదు సార్ మనం ఎవరితోనో కవర్ పంపాలి వాళ్ళ ఇంటికి సిగ్నల్ వెళ్ళదు ఓ పాయింట్కి వస్తున్నాయి కానీ నేను మాట్లాడలేను అన్నాడు. అలా కాదు తెప్పించాను చూస్తే 19 ఏళ్ళ కుర్రోడు ఆ కుర్రోడు లైఫ్ గురించి మరి అతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎలాగ వచ్చిందో తెలియదు కానీ ద డెప్త్ అతను రాసిన సాంగ్స్లో డెప్త్ మాత్రం అసలు షాక్ అయిపోయాం మరి అది గాడ్స్ గిఫ్టో లేకపోతే అతను లైఫ్లో చూసిన ఆ ఫాదర్ లేని కుర్రోడు ఫాదర్ లేరు కదా మరి ఆ స్ట్రగుల్ ఏంటో తెలియదు కానీ డెఫినెట్లీ ఇండస్ట్రీలో మాత్రం అతను కరెక్ట్గా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అతను డెస్టినీ ఎటు ఉందో మనకు తెలియదు కానీ ఇటు సైడ్ వచ్చి లిరిక్స్ రాస్తే మాత్రం డెఫినెట్గా మార్క్ మాత్రం వేసి వెళ్తాడు అతను. అంత బాగా రాశాడు కుర్రోడు సతీష్ అతని పేరు అతను కూడా డెబ్యూ ఈ సినిమాతోనే. సో ఇట్లాంటి ఒక యంగ్ టీమ్ అంతా కలిసి ఈ సినిమాని ఎదురు తీసుకెళ్తున్నారు. సో ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో టు ఎంకరేజ్ ద యంగ్ టాలెంట్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఫిలిం. అండ్ ఈరోజు సాంగ్ కూడా మంచి బాగా హిట్ అయ్యి మా అందరికన్నా ఎక్కువ పేరు రాసిన లిరిక్ రైటర్కి దాన్ని కంపోజ్ చేసిన జేక్స్కి డైరెక్టర్కి అందరికి కూడా రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అలా నాకు అనిపించింది ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఆఫ్టర్ 2-3 లైన్స్ నేను చెప్పాను ఓకే నాకు ఈ మూవీ చేయాలి నిజంగా అలా చెప్పాను. బిఫోర్ ద స్క్రిప్ట్ ఆల్సో గాట్ ఫినిష్ ద స్టోరీ నరేషన్ నేను చెప్పాను కి నాకు ఈ మూవీ ప్లీజ్ ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ నిజంగా థ్యాంక్ యూ కౌశిక్ వాసు ఎవ్రీ వన్ నాకు ఈ మూవీలో యూనో పని చేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు నా ఫేవరెట్ సాంగ్ లాంచ్ అండ్ నాకు కదిలే అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఈ సాంగ్లో చాలా ఫీలింగ్ ఉంది. అండ్ ఈ సాంగ్ కథకి ముందుకి తీసుకెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీ షూటింగ్ ఒక నిజంగా హాలిడే లాగా ఉంటుంది ఈవెన్ దో ఇట్ వాజ్ వర్క్ బట్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను.
నాకు తెలియదు హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మీ బికాజ్ రియల్ లైఫ్ నేను కొంచెం బాలరాజు లాగా ఉన్నాను అండ్ తను కొంచెం మల్లికా లాగా కానీ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను అండ్ గీత ఆర్ట్స్తో మళ్ళీ వర్క్ చేయటం చాలా ఒక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను అలా నాకు ఫీలింగ్ ఉంది సో వెరీ వెరీ హ్యాపీ నేను చెప్పలేదు కదా కార్తికే అంటే చాలా కార్తికే ఒక హ్యాజ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా డాన్స్లో యాక్టింగ్లో అని అని కేటగిరీలో చెక్ అండ్ 100% మార్క్స్ ఫ్రమ్ టీచర్ ఆల్సో అండ్ ఫ్రమ్ మీ ఆల్సో సో అండ్ తనతో వర్క్ చేయడం ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం బికాజ్ ఒక మంచి యాక్టర్తో పని చేయడం తన రియాక్షన్ ఇవన్నీ నాకు కూడా హెల్ప్ అవుతుంది అందుకే యూనో ఫర్ అస్ ఆల్సో టు ఇంక్రీజ్ అవర్ యూనో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇమోషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ తను చాలా చాలా బాగా చేశారు అండ్ ఈ మూవీలో అందరూ ఆల్ ది యాక్టర్ టెక్నీషియన్స్ అందరూ చాలా యూనో హార్ట్ ఫ్రమ్ దేర్ దే హవ్ గివెన్ ఇట్ ఆల్ ఇన్ దిస్ మూవీ అండ్ నేను కూడా సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద సాంగ్ ఆల్సో అందరికీ నమస్కారం అండి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఇలా కరోనా ముందు ఎప్పుడో ఇలా అందరినీ కలవడం జరిగింది తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది మన ఈ మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇదంతా రావడం సో ఫస్ట్ షుడ్ థ్యాంక్ తెలుగు మూవీ ఆడియన్స్ ఫర్ దట్ తెలుగు మూవీస్ని సినిమాని ఇంత బాగా ఆదరిస్తూ అంత లైక్ రీసెంట్గా చూసాం క్రాక్ ఉప్పైన ఎంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయో సో అందరికీ ధైర్యం వచ్చింది అండ్ ఇలా ప్రెస్ మీట్లో మీ అందరిని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ దెన్ దట్ ఈ మూవీకి ఆఫ్టర్ లాస్ట్ 1 ఇయర్ తర్వాత ఈ మూవీకి ఈ పర్టికులర్ మూవీకి కలవడం ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది జనరలీ ప్రతి సినిమాకి యాక్టర్స్ కాన్ఫిడెంట్గానే ఉంటాము బట్ నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ సినిమా బాగొస్తుంది అని ఎప్పుడు లెక్కేసుకోవాలంటే యాక్టర్తో పాటు మామూలుగా మనల్ని ఎవరు కలిసిన మనం చెప్పకముందే వాళ్ళు చెప్తుంటారు సినిమా గురించి నాకు అది RX 100కి అయింది మళ్ళీ ఇప్పుడు దీనికే అయింది సో అర్థమైంది ఓకే ఇలా అంటారు అన్నమాట నిజంగా బాగుంటే హిట్ అవుతాయి అని సో ఐఎమ్ రియలీ రియలీ లక్కీ అంతకుమించి ఏం చెప్పలేను ఈ సినిమాలో ఐ మీన్ ఈ సినిమాని నేను చూస్ చేసుకున్నా అనడం చాలా తప్పు అవుతుంది బికాజ్ గీతా ఆర్ట్స్ కానీ వాసు గారు అరవింద్ గారు అండ్ ఇంత గ్రేట్ స్క్రిప్ట్ కౌశిక్ రాసింది దాంట్లో నేను చూస్ చేసుకున్నా అన్న సీన్ లేదు నేను చూస్ చేసుకోబడ్డాను సో దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ రియలీ లక్కీ సో త్రూ అవుట్ ది షూట్ ఇప్పటి వరకు నేను చేసిన ఫ్యూ మూవీస్ ఒక టైప్ ఆఫ్ యాక్ట్ అన్నీ ఒక టైప్ ఉండవు బట్ దెన్ యాక్టింగ్ ఒక స్కేల్లో ఉంటే టోటల్ డిఫరెంట్గా ఉంది అసలు కౌశిక్ నన్ను నాలో ఏం చూసి ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు బట్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు ఆ ప్రెషర్తోనే చాలా వర్క్ చేశాను క్యారెక్టరైజేషన్ మీద ఏ స్లాంగ్ కానీ ఇప్పటివరకు ఆ స్లాంగ్లో మాట్లాడలేదు ఆ మేనరిజమ్స్ ఆ ఫ్రీ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అదంతా ఫస్ట్ టైం చేశాను చేసినప్పుడు కొంచెం భయం వేసింది బట్ దెన్ చూశాక వాసు గారు అరవింద్ గారు నాకు కాల్ చేసి మరీ మాట్లాడి అరవింద్ గారు నిన్న ఫోన్ చేసి కూడా మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చింది అంత బాగా చేసావు అదని చెప్తుంటే ఓకే పర్లేదు పనికొస్తామని సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ కౌశిక్కి థ్యాంక్స్ అంటే అది కొంచెం ఓవర్లాగ్ ఉంటుంది బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్ బికాస్ తన వల్లే పాసిబుల్ అయింది ఇదంతా అరవింద్ గారికి వాసు గారికి నా పేరు రిఫర్ చేసి నన్ను తీసుకొని మూవీలో తను ఏం చెప్పాడో నేను అది చేశాను అంతే నేనేం కొత్తగా ఏం చేయలేదు తను చెప్పిన తనని ఇన్ఫ్యాక్ట్ మిమిక్రీ చేశాను నేను సో ఎవ్రీథింగ్ తను ఇలా చేపించినందుకు నాకు నా లైక్ నాకన్నా చిన్నోడైనా సరే మరీ చిన్నోడు కదా జస్ట్ 1 ఇయరే నాకన్నా 1 ఇయర్ చిన్నోడైనా ఇంత ఐ మీన్ ఆ థ్యాంక్ఫుల్నెస్ అలా ఒక బాండ్ వచ్చేసింది ఏదో బిగ్ బ్రదర్ లాగా సో అండ్ జనరల్ నేను కథ చెప్పినప్పుడు అనుకు లోపల మనసులో అనుకున్నా ఈ
హీరోయిన్ ఎవరు పెడతారో కొంచెం మంచి హీరోయిన్ ఇప్పటివరకు కొంచెం మంచి హీరోయిన్ పెద్ద హీరోయిన్తో చేయలేదు ఉంటే బాగుంటుందని కానీ బయటకు అడగలేదు. తర్వాత కౌశిక్ ఎప్పుడో లావణ్య త్రిపాఠి లా ఉంటే బాగుంటుంది అని అంటే లా ఎందుకు పెట్టచ్చు కదా అనుకున్నా మనసులో. కానీ అడిగితే నిమానికి లావణ్య కాలేడరా అంటారేమో అని అడగలేదు. బట్ తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్నప్పుడు ఓకే మనం కొంచెం హీరో అయ్యామన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది. అదో ఏదో సరదాగా అన్నారండి ఆయన, ఇది ఉద్దేశించి ఏమి అనలేదు, ఏదో సరదాగా అన్నారు నేను ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యేదో మాట అన్నారని. కానీ తర్వాత కౌశిక్ అడిగి ఇదంతా దాని ఏమంటారు కోయిన్సిడెంటల్గా జరిగింది. యా మధ్యలో లాక్డౌన్ వచ్చినప్పుడు భయం వేసింది, అబ్బా ఇంత మంచి సినిమా వచ్చి కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే ఇప్పుడు వెళ్తుంది బాగానే బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకునే సినిమా అంత మంచి ప్రొడక్షన్ అంత కుదిరాయి ఆ టైంలో లాక్డౌన్ వచ్చింది ఏంటి అని నిజంగా కొంచెం బాగానే ఫీల్ అయ్యాను. బట్ ఓకే 6-7 మంత్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అండ్ ఆల్. లాక్ త్రూ అవుట్ ద లాక్డౌన్ కూడా అరవింద్ గారు భాస్కర్ ద వే దే సపోర్టెడ్ మధ్యలో కాల్ చేసి మాట్లాడి అండ్ సో ఆ ధైర్యం ఎప్పుడూ ఇచ్చారు. ఇటు ఏం కాదు మళ్ళీ బ్యాక్ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అది దాని ధైర్యం ఇచ్చారు సో హ్యాపీ. అవునవును ఆ గ్యాంగ్ నాకు అదే అంటే అంబులెన్స్ నడపడానికి చూసి సవాల్ బండి నడపడానికి తీసుకున్నాడు అని అడుగుదాం అనుకున్నాను నేను కూడా. బట్ అసలు క్యారెక్టర్కి సంబంధమే లేదు ఏం చూసాడో మరి గ్యాంగ్ లీడర్లో నాకు తెలియదు అసలు దానికి దీనికి అసలు నో వే రిలేటెడ్ ఏదో బండి నడుపుతున్నాను ఒకటే తప్పితే మేబీ నాకు బళ్ళతో మంచి అసోసి RX 100 బండి అది బండి ఇది బండి.